Welcome to Roju Special Tasty Andi. Ee roju nenu meeku sorakai kura tayari vidhanam chupibothunanu. Chala simple ga tasty ga ela tayar cheyalo. Ippudu manam tayari vidhanam chuddam. Munduga nenu 1/2 kilo sorakayalni teeskunanu. Ee vidhanga manam kadigi shubram chesukoni oka sorakayani teeskunanu. Idi 1/2 kilo untundi. Deeni manam tokka teeskoni చూపించిన విధంగా తొక్క తీసి రెడీ చేసి ఉంచుకోండి. దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకి ఇది బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం వెల్లుల్లి కరివేపాకు కూడా సిద్ధం చేసి ఒక ప్లేట్లో ఉంచుకున్నాను. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకుని మనకి 1/2 కిలో కూరకి సరిపడినంత 4 స్పూన్లు లేదా 5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినవండి. హీట్ ఎక్కిన తర్వాత అందులో 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు బాగా చిట్టపడలాడినాయి. ఇప్పుడు మనం వాటిలో మనం తీసుకున్న వెల్లుల్లి కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి రెడీ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలు కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిలో దీనికి తగినంత సాల్ట్ను కూడా వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకుని మనం బాగా కలుపుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వేసవి కాలంలో ఈజీగా మనం ఇలాంటి కూరలు చేసుకొని తింటే మన శరీరానికి చాలా సలవ చేస్తాయి. ఈ విధంగా మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. మనం వాటర్ వేయవలసిన అవసరం లేదు. ముక్కలు మెత్తగా ఉడికే కొంతకి అందులోనే వాటర్ మనకి సరిపోతుంది. ఈ విధంగా మనం ఓ 10 నిమిషాల్లోపే కూర రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు.